హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు వ్లాగ్ అనేది సో ఫస్ట్ వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ చూస్తేనే మీకు ఈ వ్లాగ్ అనేది అర్థమవుతుంది అనమాట సో రెండు రోజుల నుంచి మేము ఇంటి పని అనేది శుభ్రాలు చేస్తున్నామండి మా అత్తగారు తెగ కష్టపడిపోతున్నారు నన్ను ఏ పని చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట నేనే క్లీన్ చేసుకుంటాను నెమ్మదిగా నువ్వు బై పై కూడా చూసుకో అని చెప్పేసి అన్నారు సో నేనైతే వంట చేద్దామని అనుకుంటున్నాను అలాగే మొత్తం కటిన్స్ అన్నీ కూడా తీస్తానండి కటిన్స్ చాలా కటిన్స్ ఉన్నాయబ్బా సో అన్నీ కూడా వన్ బై వన్ వాషింగ్ మిషన్లో వేసానండి ఇవన్నీ ఉతకాలంటే నా నడుము ఇరిగిపోద్దు సో అలాగే చాలా బట్టలు ఉన్నాయి మంచం మీద దుప్పట్లు అవన్నీ కూడా తీసి ఉతకాలండి ఏంటంటే ఇల్లు శుభ్రాలైపోయిన తర్వాత ఒకేసారి అన్నీ తీసేద్దామని ఇంకా పక్కలైతే ఏమీ తీయలేదండి అంటే దుప్పట్లు ఏమీ తీయలేదు ప్రెజెంట్ అయితే డోర్ కర్టెన్స్ అన్నీ తీసేసాను అవన్నీ తీసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయాలి ఆల్రెడీ వాషింగ్ మిషన్లో మా పిల్లల बाटलो స్కూల్ బట్టలు ఉంటాయి కదా ఆ స్కూల్ బట్టలు అన్నీ వేశాను అది తిరుగుతూ ఉంది ఈ లోపు వంట కూడా చేసేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తుంది అనమాట పిల్లలకి పొద్దున్నే నేను ఎగ్ బిర్యానీ చేశానండి పిల్లల కోసం నేను సో ఇంకా పిల్లలకి ఎగ్ బిర్యానీ కూర్చుమే చేశాను వాళ్ళిద్దరికీ సరిపడా చేశాను ఇంకా మా కోసం అయితే ఏమీ వండుకోలేదు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయింది చెప్పనా అండి పదకొండున్నర అయిపోయింది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాం కదా ఇంకా వన్ బై వన్ అలాగా మరి పండగ అయితే దగ్గర పడి చెప్పింది కదా పండగ అంటేనే మరి శుభ్రాలన్నీ చేసుకుంటేనే కదా మంచిది మనకి ఇంకా మా అత్తయ్యగారు చేయాల్సిన పని మా అత్తయ్యగారు చేస్తున్నారు నేను చేయాల్సిన పని నేను చేస్తానండి సో పో ఈ పూటకి పోనీ ఏదైనా పెరిగేసి తినేద్దామంటే అత్తమ్మకి ఎలా ఇష్టం ఉండదు మా అత్తమ్మకి ఏదో ఒకట ఒకటైన కూర ఉండాలన్నమాట సో మా అత్తయ్యకి ముందు నుంచి అలవాటు నేను అనుకోండి ఏ పెరుగు వేసుకుని తినేస్తాను ఈ పనులన్నీ చేస్తే సో మరి మా అత్తయ్య గారు ఉన్నారు కదా అందుకునే చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంట్లో రెండు టమాటాలు ఉన్నాయి రెండు బంగాళదుంపలు ఉన్నాయి అవన్నీ కూడా అన్నీ కలిపి వండేస్తున్నాను నేను ఇంకా అత్తయ్య కోసం నా కోసం మా డాగ్స్ కోసం రైస్ అయితే పెట్టేస్తున్నానండి మా డాగ్స్ కూడా ఈ రైసే తింటాయి సో స్టోర్ బియ్యం వండుదాం అనుకుంటున్నాను కానీ స్టోర్ బియ్యం దొరకడం లేదు నాకు దోసల పిండికే సరిపోతుంది అందుకునే అవి అవి ఎంత తింటాయిలే అని చెప్పేసి వాటికి కూడా మేము ఇంట్లో వాడే బియ్యమే పెట్టేస్తూ ఉంటాం అనమాట అవి కూడా తినేస్తూ ఉంటాయి ఇంకా కూర వచ్చేసరికి చెప్పాను కదా రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు రెండు మూడు చిక్కికాయలు ఉన్నాయి మొత్తం కలిపి వండేస్తున్నాను ఎలా వండు చెప్తున్నా చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు ఎర్రగా వేయించేశానండి ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటాలు కూడా వేసానండి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు అలాగే చిక్కుడుకాయలు కొంచెం ఉడకపెట్టాను కొంచెం ముద్రగా ఉన్నట్టుగా అనిపించింది నాకు మళ్ళీ కూరలో ఉడకడం కొంచెం కష్టమైపోతుంది అంటే ఎక్కువగా నీళ్ళు వేయాలి అలా కాకుండా చిక్కుడుకాయలు ఉడకపెడితే మనకి త్వరగా అనేది కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చిక్కడికాయలు బంగాళదుంపలు కాస్త ఉడకపెట్టేశానండి ఉడకపెట్టి కర్రీలో వేస్తా అన్నమాట సో ఇలా ఎప్పుడైనా చేసారా మీరు ఒకవేళ చేయకపోతే చేయండి బంగాళదుంప టమాటా చిక్కుడుకాయ వండండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా గిన్నె ఎంత ఉందో చిన్న గిన్నె అత్తకి నాకు కదా సో అందులోనే మా డాక్స్ కూడా అందులోనే ఆ కూర కొంచెం వేసి కలిపేస్తాను మాకైతే అలా సరిపోతుందండి ఇక చారు పెడదాం అనుకున్నాను కానీ అసలే ముందు ఆకలి వేసేస్తుంది అబ్బా పొద్దు నుంచి ఏమీ తెలియదు నేను అందుకని ఇప్పుడు చారు పెట్టే ఓపిక కూడా లేదు నాకు ఇంకా అందుకని గబవబ అన్నం పెట్టేశాను కూర కూడా వండేస్తున్నానండి కూర దగ్గరికి అయిపోతే ఇంకా వేడివేడిగా తినేయచ్చు ఇంట్లో ఎలాగో పెరుగు ఉంటుంది కదా కొంచెం పెరుగు అన్నం కూర నంచుకుని తినేసాను అనుకోండి ఆ పోటకు అలాగైపోతుంది ఇంకా సాయంత్రం ఏ టిఫిన్ ఏదో చేసుకుంటాము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కర్రీలో ఉల్లిపాయలు వేయించేటప్పుడే వేసేసాను అనమాట అలాగే నేను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను చికెన్ మసాలా వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ అనేది సో నేను కటెన్స్ ఉన్నాయి కదా అవి కటెన్స్ వాషింగ్ మిషన్లో వేయడానికి వెళ్ళానండి అలాగే కూర చూడండి ఎలాగైపోయిందో కొంచెం మాడిపోయింది అయినా పర్వాలేదులేండి గుజ్జుగా వచ్చింది కదా కూర మరీ ఎక్కువగా మాడలేదు కొంచమే మాడిపోయింది ఏంటంటే ఒక రోజులోనే పని అంతా చేసేద్దాము ఇల్లు శుభ్రాలన్నీ ఒక రోజులోనే అయిపోతాయి అని అనుకుంటాం కానీ అస్సలు అవ్వండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ పడుతుంది లేదంటే ఒక రోజు రెండు రూమ్లైనా ఒక రోజు ఒక హాల్ చేసినా అలా పడుతుంది అనమాట నాకు దొలపడానికే కనీసం ఒక రోజు పట్టింది అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం దులిపి అన్ని ఫ్యాను అన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఒక రోజు పట్టేసింది ఇంకా అన్ని పళ్ళు అవ్వాలంటే ఎలాగోతే అన్ని పళ్ళు అవ్వాలంటే ఇదిగో అప్పుడప్పుడు ఈ విధంగా కూరలు కూడా మాడిపోతూ ఉంటాయి అన్నమాట అయినా పర్లేదు టేస్ట్ ఏం కాలేదు సూపర్గా ఉంది కర్రీ ఇంకా భోజనాలు చేస్తామండి బాగా ఆకలేసింది మా అత్తమ్ కూడా ఆకలేసింది ఇంకా అత్తయ్య నేను కూర్చునిపోయి శుభ్రంగా భోజనాలు చేస్తామండి ఇంకా కొంచెం కూర ఉంది కూర మిగిలిపోయింది కొద్దిగా అది చపాతీలోకి ఉపయోగపడుతుందని పక్కన పెట్టేశాను ఇంకా అత్తమ్మ ఇంకా కిటికీలు అన్నీ తుడుస్తున్నారనమాట దులిపడలు అన్నీ అయిపోయినాయి ఈ నెక్స్ట్ వీడియోలో చూడకపోతే చూడండి పెట్టాను ఆల్రెడీ ఇది పార్ట్ టూ అనుకోవచ్చు పార్ట్ వన్లో అన్నీ ఎలా చేసాను అనేది పార్ట్ వన్లో ఉంటుంది ఇది పార్ట్ టూ అండి ఇంకా భోజనాలు చేసిన తర్వాత షింకి నిండా అంటలేండి పొద్దున్న తిన్న టిఫిన్లు కూడా అలా ఉంచేసాను ఇడ్లీ పాత్రలు అన్నీ అలా ఉంచేసానండి ఇంకా పొద్దున్న మరి పనే కదా ఇంట్లో అన్నీ దులుపుకోవడాలు తుడుచుకోవడాలు అన్నీ సరిపోయింది ఇంకా నేను పొద్దున అంటలు కూడా తోమలేదు అందుకని మధ్యాహ్నం అంటలు పొద్దున్న అంటలు ఎక్కువైపోయినాయి పొద్దున్న ఇడ్లీ పెట్టాను నేను అవి కలిపి ఎక్కువైపోయింది మాట ఇంకా నెమ్మదిగా తోమేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసానండి అంటే కర్టిన్స్ వేశాను వన్ బై వన్ ఏంటంటే వాషింగ్ మిషన్లు ఎక్కువగా వేయకూడదు మళ్ళీని మూడు కటిన్లు వేసి నేను వాషింగ్ మిషన్ అనేది రన్ చేస్తున్నాను అనమాట ఎక్కువగా వేస్తే ఏంటంటే మురుకు వదలదు అది ఎప్పుడు వాషింగ్ మిషన్కి బట్టలు తక్కువగా వేస్తేనే మురుకు అనేది వదులుతుంది కదా మనకి సో అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు తక్కువ తక్కువ వేసి అలాగా చేసుకుంటూ వస్తుంది అనమాట ఇదిగోండి చూడండి ఇంకా ఇంకా ఉన్నాయి ఎన్ని కటిన్స్ ఉంది బాబు కిటికీలు ఎక్కువ కదా మాకు గుమ్మాలు కూడా ఎక్కువే కిటికీలు ఎక్కువే ఇంకా అన్నిటికీ గుమ్మాలకి కిటికీలకి కటిన్స్ ఎక్కువ వన్ బై వన్ అలా ఉతుకుతూ ఉన్నాయి అన్నమాట నైట్ అయిపోయిందండి ఇప్పుడే టైం చాలా అయిపోయింది ఇప్పుడు టైము త్రీ థర్టీ అయిపోయిందండి ఎన్ని ఎప్పుడుకి అవుతాయో నేను ఎప్పుడు ఆరేస్తానో నాకేం అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ పన్నంతా అయిపోయినట్టే అత్తమ్మ మొత్తం అన్నీ కూడా తుడిచేశారు ఇల్లు అంతా కూడా తుడిచేశారు రేపు తడి బట్ట అంటే క్లీన్ చేసుకోవాలి రేపు అంత హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంక ఈరోజు చేయలేకపోయినా రోజే తుడిసొద్దు అనుకున్నాను కానీ నాకు ఇంక ఓపిక లేదు ఈ కర్టెన్స్ అన్నీ ఉతికేసరికి అయిపోద్దు నా ఓపిక అంత అని అంటే నేను ఉతకపోయిన పై పళ్ళు ఉంటాయి కదా సో ఆరేడాలు తీయడాలు ఏదైనా తెల్ల ఉంటే నీళ్ళు మందు అంటే బ్లూ పెట్టడాలు ఉంటాయి కదా సో ఇంకా ఇంకా ఈరోజు బద్దగిస్తాను రేపు పెడతాను అత్తయ్యా ఇల్లు శుభ్రాలు రేపు చేస్తాను ఇప్పుడైతే కటెన్స్ అన్నీ ఉతికేసి ఆరేసి మళ్ళీ కటెన్స్ వేసేయాలి కదా అని చెప్పేసి ఇంకా అన్న అనమాట అత్తయ్య నీ ఇష్టం అమ్మని చెప్పేసి అన్నారు ఇంకా వాషింగ్ మిషన్లో వన్ బై వన్ అలాగే వేస్తూ ఉన్నానండి ఇప్పుడు టైం వస్తుంది చాలా అయిపోయింది అబ్బా ఈ కటెన్స్కే బోల్ అంత టైం పట్టేసింది అనకూడదు కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదిగో తక్కువ తక్కువ వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ వేస్తే అంటే పాడైపోద్ది కదా అందుకని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉతికేసాను ఇప్పుడు పైకి వెళ్ళి ఆరేయాలి ఇప్పుడు నైట్ అయిపోయిందండి బాబు ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళింది నాకు ఇంట్లో పనే సరిపోయింది ఇంకా అత్తమ్మ ఉన్నారు కాబట్టి అత్తమ్మ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం కూడా ఇదిగోండి మొత్తం కూడా ఉతికేసాను ఉతికేసాను ఇప్పుడు టైం వచ్చేసరికి చూడండి అందుకని బ్యాక్ సైడ్ మనకి చీకటి కూడా పడిపోయింది ఇప్పుడు టైం వచ్చేసరికి ఆరున్నర అయిపోతుందండి ఏడు ఈజీగా అవుతుంది ఇంకా పైకి వెళ్ళి ఆరేసేసి ఇంకా పొద్దున్నే లేగిసి మిగతా పొళ్ళన్నీ కూడా స్టార్ట్ చేయాలి ఇంకా మా అబ్బాయిని తీసుకువెళ్ళి నాకు అసలే చేయకటంటే భయము అరే బాబు రారా బాబు భయం వేసేస్తుందా మేడ మీద ఒక్క దాన్ని ఎనలేనని చెప్తే మా అబ్బాయిని తీసుకువచ్చా అనమాట మా అబ్బాయి ఫోన్ అనేది పట్టుకున్నాడు అలాగే లైట్ కూడా అలా వేసాడనమాట ఇంకా వాడు అని ధైర్యంతో పైకి మేడ మీద వెళ్ళి మొత్తం కటిన్స్ అన్నీ కూడా ఆరేస్తానండి అవి పొద్దున లోగా ఎండిపోతాయి కదా ఇంకా డోర్కి కటిన్స్ వేసేస్తే ఒక పని అయిపోద్ది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ అండి కటిన్స్ అన్నీ ఉతికేసానండి చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా దులిపేసాను కటిన్స్ వేసేసాను ఇంకా పండగ పళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి చిన్న చిన్న వర్క్ అవన్నీ కూడా చేసుకుంటాను నెమ్మదిగా ఆల్మోస్ట్ అయితే మొత్తం అన్ని దులపడాల కట్టా అన్నీ అయిపోయాయి కర్టెన్స్ కూడా వేసాను ఎలా ఉంది లుక్ అనేది కామెంట్లో షేర్ చేయండి చాలామంది కర్టెన్స్ ఎక్కడ కొన్నారని అడిగారు నన్ను నేను ఇవన్నీ కూడా డి మార్ట్లో తీసుకున్నాయే ఒక్కొక్కటిని మూడు వందల యాభైయో మూడు యా మూడు వందలు ఎంతో పడింది మనకి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట నాకు బాగా నచ్చింది ఇంకో మా అత్తయ్య ఇదిగోండి మా అత్తయ్యని చూపించుకున్నారు కదా ఇదిగోండి మా అత్తయ్య సో ఏంటంటే దివాన్ కాట్కి అవి వేస్తుంది అనమాట పాప అన్నీ చేస్తారులేండి అలా కూర్చోరు హెల్ప్ చేస్తారు ఆల్మోస్ట్ నాకు హెల్ప్ చేయడానికే చూస్తారు ఆవిడకు ఆవిడకు ఓపుకున్న సేపు నాకు హెల్ప్ చేస్తారండి పాప మా అత్త కొంచెం మంచిదే పర్వాలేదు బాగానే చూసుకుంటుంది ఏదో అప్పుడప్పుడు కొంచెం కోపగిస్తుంది తప్ప ఉంటాయి కదా చిన్న చిన్నవి అప్పుడప్పుడు కొంచెం అదోలాగా బిహేవ్ చేస్తుంది కానీ మంచిది పాప హెల్ప్ చేయడానికే చూస్తుంది చాలా మటుకి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇక్కడితే ఎంజాయ్ బ్లాగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబా బాయ్